కలలో కూడా ఊహించని సంక్షేమం, కలలో కూడా కల్పన కూడా చేయలేనంత అభివృద్ధి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా బ్రహ్మాండమైన సంక్షేమం, బ్రహ్మాండమైన అభివృద్ధి ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడుతున్నది. ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ నెలలో ఇవాళ మన అప్పర్ మానేరు మత్తడి దుంకుతున్నది అంటే దానికి కారణం గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం జలాల ద్వారా, గోదావరి నీళ్ల ద్వారా మల్లన్న సాగర్ నింపి అక్కడి నుంచి కూడవెల్లి వాగు ద్వారా ఇవాళ బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు మన బీళ్లకు మల్లుతున్నాయంటే దానికి కారణం కేసీఆర్ గారు. నెత్తురు బారిన ఈ నేలలో, నెర్రెలు బారిన ఈ నేలలో ఈరోజు మొట్టమొదటిసారి ఈ 7-8 దశాబ్దాల్లో మొట్టమొదటిసారి ఈరోజు నీళ్లు చూస్తూ ఉన్నాం. కన్నీళ్లు గారిన ఈ నేలలో ఇవాళ సాగునీళ్ళు ఒకవైపు, తాగునీళ్ళు ఒకవైపు పుష్కలంగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మా నేతన్నల ఆత్మహత్యలతో ఒకనాడు సిరిశాలగా పేరుపడ్డ సిరిసిల్ల ఆనాటి ఉమ్మడి పాలనలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉరిశాలగా మారింది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారో ఆనాడే సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారినాయి, ఇక్కడ బతుకులు మారినాయనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది నేతల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సిరిసిల్ల ఇయాల కలలో ఊహించని విధంగా జిల్లా అయ్యింది. ఎక్కడో కరీంనగర్లో ఉండే కలెక్టర్ను, ఎక్కడో కరీంనగర్లో ఉండే జిల్లా అధికారులను కలవడానికి 70-80-90 కిలోమీటర్లు పోయే బాధ తప్పింది. మన సిరిసిల్లలోనే ఈరోజు కలెక్టర్ గారు, మన సిరిసిల్లలో ఈరోజు ఎస్పీ గారు, జిల్లా అధికారులందరూ కొలువు తీరిండ్రు.